హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ టుడే డిష్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే క్రాబ్ మసాలా చేయబోతున్నాము. ఇది మా పాపకంటే చాలా ఇష్టం అండి. మేమైతే మంత్లీ వన్స్ ఇది ఖచ్చితంగా తీసుకుంటాము. ఇప్పుడే కావాల్సిన పదార్థాలు ఏదో చూసుకుంటాం. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, అలాగే ఒక స్పూన్ వచ్చి గార్లిక్, వన్ స్పూన్ వచ్చి జింజర్ తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, ఒక పెద్ద టమోటా, అలాగే మసాలాకి ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు, లవంగం, పట్ట, సోంపు, కావాల్సినంత ఆయిల్, నెక్స్ట్ వచ్చి కారపొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్, ఉప్పు, పసుపు. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు వచ్చి స్పైసెస్ అన్నీ వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి ఆనియన్, ఆనియన్ వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగాల. ఈ ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత స్టెప్ బై స్టెప్ మనము ప్రొసీజర్లోకి వెళ్తాం. కొద్దిగా ఉప్పు వేసుకుంటాము, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాము. ఆనియన్ చూసారా, కొంచెం బాగా బ్రౌన్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ఏం చేసుకుంటామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకుంటాము. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనము కరివేపాకు, నెక్స్ట్ టమాటా వేసుకుంటాం. ఇప్పుడు ఇది బాగా గుజ్జుగా ఆయిల్ స్ప్లిట్ అయ్యేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకుంటాం. సరే, కొంచెం బాగా గ్రేవీ లాగా వచ్చింది కదా, ఈ టైంలో ఏం చేసుకుంటామంటే మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకుంటాము. కొద్దిగా 1 పించ్ పసుపు వేసుకుంటాము, నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటాము, నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చి చిల్లీ పౌడర్ వేసుకుంటాము, కారపొడి. ఇప్పుడు ఇది ఒక 30 సెకండ్స్కి కొంచెం బాగా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము క్రాబ్ వేసుకుంటాము. ఇప్పుడు ఈ క్రాబ్ని మొత్తం ఈ మసాలా కోటింగ్ అంతా లోపల పడేంత వరకు 1 మినిట్ కొంచెం బాగా కలబెట్టి, 1 మినిట్ బాగా కలబెట్టుకున్నాం కదా, ఈ టైంలో మనం ఏం చేద్దామంటే ఈ క్రాబ్కి తగినంత ఉప్పు వేసుకుంటాము. ఉప్పు వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్, ఎందుకంటే క్రాబ్ కుక్ అవ్వాలి కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మీకు గ్రేవీ లాగా కావాలంటే మీరు దీంట్లోనే కొద్దిగా కోకోనట్ మిల్క్ వేసుకున్నారంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. నేనైతే మసాలా లాగా చేస్తున్నాను కాబట్టి నాకు ఈ స్టేజ్ చాలు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటాము. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూసామంటే ఈ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే పెప్పర్ వేసుకుంటాము. పెప్పర్ పౌడర్ 1/4 టీ స్పూన్ వేసుకుంటాము. నెక్స్ట్ ఒక 30 సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకొని ఈ టైంలో లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏం చేస్తామంటే కొత్తిమీర, కొత్తిమీర వేసుకొని స్టవ్ కొట్టేయడం, అంతే రెడీ. ఇప్పుడు ఈ క్రాబ్ మసాలా మన సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుంటాము. నేను ఆల్రెడీ సర్వింగ్ ప్లేట్ని రెడీ చేసి పెట్టేశాను, దీంట్లోకి మార్చుకుంటాము. ఈ క్రాబ్ మసాలా మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, టాటా.